అందరికీ కదిరి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. నేను కదిరి టౌన్ సిఐగా అనిపిస్తున్నాను. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఈ దినం ఉదయం అనంతపురం జిల్లా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకు జనవరి 1కి అంటే 31st నైట్కు ఇప్పటి నుంచి 31st మధ్యాహ్నం నుంచి పోలీసు వారు ఏం చేయాలి జనవరి 31st గురించి అనేటువంటి విషయాలపైన చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మేము బందోబస్తు ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఇందులో భాగంగా కదిరి పట్టణ ప్రధాన కూడళ్ళకు సంబంధించి ట్రాఫిక్ మరియు మన లాండ్ ఆర్డర్ పోలీస్కి సంబంధించి పికెట్స్ వేయడం జరుగుతుంది. జీమాన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ అయితే కాలే సర్కిల్ ఇలాగ మెయిన్ మెయిన్ సర్కిల్స్ అంతా కూడా పోలీస్ పికెట్స్ వేయటం జరుగుతుంది. ఈ పికెట్స్ రేపు మధ్యాహ్నం వరకు ఇట్లనే కంటిన్యూ అవుతాయి. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కోవిడ్ పీరియడ్ నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతున్నామని చెప్పి అందరూ కూడా ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నారు. కానీ మళ్ళీ విదేశాల నుంచి స్ట్రెయిన్ అని చెప్పి, కరోనా స్ట్రెయిన్ అని చెప్పి ఒక కొత్త వైరస్ వస్తూ ఉందని చెప్పి మనకు ముందుగానే ఆఫీసర్స్ అలర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి అమెరికా మరి యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని కూడా ఇప్పుడు మేము తీస్తున్నాము. వాళ్ళ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ మా యాప్ ద్వారా వాళ్ళ యొక్క హోమ్ ఐసోలేషన్లో ఉండేట్టుగా చేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలు పబ్లిక్ ఫ్రీ అయిపోయినారు, కరోనా వెళ్ళిపోయిందని చెప్పి, కానీ అది పూర్తిగా తప్పు. దయచేసి అందరు కూడా విజ్ఞప్తి, మరి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో గుమిగుట్టడం, రోడ్ల మీద కేక్ కటింగ్లు చేయటం, తర్వాత ముఖ్యంగా నేను పేరెంట్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ యొక్క పిల్లలు మరీ ముఖ్యంగా మైనర్స్, మరి మైనర్స్కు వెహికల్ ఇచ్చేసి మోటార్ సైకిల్ ఇచ్చేసి వాళ్ళని రోడ్డు మీదకి పంపించేస్తూ ఉన్నారు. సో మైనర్స్, ఎందుకంటే మేము ఈ ప్రధాన కూడళ్ళతో కూడా పికెట్లో కూడా పోలీసు మరి వెహికల్ చెక్కింగ్ ఉంటుంది. పొరపాటున ఎవరైనా మైనర్ దొరికినారంటే మాత్రం వెహికల్ ఖచ్చితంగా ఇవ్వబడదు. దాన్ని ఆర్టీఓ ఆఫీస్కు బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టేసి వారి యొక్క ఆ యొక్క ఎవరైతే మైనర్కి సంబంధించినటువంటి గార్డియన్ ఆర్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకు చట్టరీత్యా మరి తగు వాళ్ళకు పెనాల్టీ పడేటట్టుగా చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మైనర్స్ పట్ల, ముఖ్యంగా ఈ యొక్క మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసుకొని ఈ తిరిగే వాళ్ళ పట్ల కూడా ఖచ్చితంగా తప్పకుండా నిఘా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ నుంచే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టౌన్లో 3 చోట్ల ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే దొరుకుతారో వాళ్ళ యొక్క లైసెన్స్, ఒకవేళ లైసెన్స్ కలిగి ఉంటే వారి పైన ఆ లైసెన్స్ రద్దు కోసం మరి పెట్టడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్లయితే వాళ్ళ యొక్క క్రిమినల్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి తాగేసి మోటార్ సైకిల్ మీద రోడ్లపైన రాకండి. అలాగే ఈ సైలెన్సర్ తీసేసి మరి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళపైన చట్టరీత్యా కఠినంగా మరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ ఎవరైనా డ్యామేజ్ చేసినట్లు మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన సివియర్ యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇకపోతే మరి వైన్ షాప్స్, హోటల్స్ గురించి మనకు జిల్లా గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి ఇంకా మనకు ఉత్తర్వులు దానిపైన ఏం రాలేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే మనం నిన్నటి దినం ఏ రకంగా చేసుకున్నామో ఈరోజు కూడా అదే రకంగా మరి బంద్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి కూడా స్పెషల్ పర్మిషన్స్ కానీ స్పెషల్ అలోయన్స్ అలౌడ్ చేయడం కానీ జరగదు. ముఖ్యంగా హోటళ్ళు, లాడ్జ్ యజమానులు మరీ హెచ్చరిస్తున్నాను నేను, లాడ్జ్ యజమానులు ఎవరైనా కానీ ఇటువంటి వ్యక్తులకు మరి వాళ్ళ యొక్క లాడ్జీల్లో డ్రింకింగ్ లిక్కర్ కన్జంప్షన్కి అలౌ చేసినట్లయితే ఖచ్చితంగా లాడ్జీ మీద, ఆ లాడ్జ్ ఓనర్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళపైన రిపోర్ట్ పంపించే లాడ్జ్ సీజ్ చేసేదానికి మేము వెనుకోవడం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ విషయాల మీద అందరూ కూడా మరి తగు శ్రద్ధ తీసుకొని మేము చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తూ దొరికితే తప్పకుండా వారిపైన లీగల్ యాక్షన్, క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరి కాబట్టి వీటన్నిటి పట్ల జాగ్రత్త వహించి అందరూ కూడా
మరి మేము చెప్పినటువంటి ఇప్పుడు ఏదైతే మరి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించి మరి మనం సేఫ్గా సంతోషంగా మరి కుటుంబం తోటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. కాబట్టి ఈ మైనర్లను ఈ ఓపెన్ డ్రింకింగు వీటి పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా మేము గట్టిగా చర్యలు తీసుకుంటాము. 30 పోలీస్ యాక్ట్ ఉన్నది, టౌన్ అంతా కూడా 30 పోలీస్ యాక్ట్ ఉన్నది. ఎవరు కూడా గుంపులు కానీ ఎవరు కూడా ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.